ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ప్రేమ ఏది, బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ప్రేమ ఏది, ఒకసారి ఆలోచించండి. ఆ రోజుల్లో ప్రజలను దేవుడు చూసినప్పుడు వాళ్ళు చెడిపోయి ఉన్నారట, దేవుడు తట్టుకోలేకపోయాడట. బలవంతంగా వాళ్ళకున్నటువంటి కోరికను నెరవేర్చుకోవడం అంత బలవంతమే. వాడి కాస్త కండ బలం ఉంటే చాలు, కాస్త డబ్బు బలం ఉంటే చాలు, ధన బలం ఉంటే చాలు, ఏమైనా చేయగలను అనేటటువంటి పైచ్యముతో ఎంతమంది ఈరోజు భూమి మీద జీవించటల్లా. అన్న నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారన్న. ఎందుకు తీసేశారు? బలవంతంగా తీసేశారన్న. నేనే తప్పు చేయలేదన్న, కష్టపడి ఉద్యోగం చేస్తున్నానన్న. బలవంతంగా రెసిగ్నేషన్ సంతకం పెట్టించుకున్నారన్న, బయటికి గెంటేశారన్న. ఎంతమంది ఆ విధంగా బలవంతంగా ఉద్యోగాలు పోగొట్టుకోలా, బలవంతంగా నా చేత పార్ట్నర్షిప్ డీడ్ మీద రెసిగ్నేషన్ మీద సంతకం పెట్టించారన్న. 70% నేను పెట్టుబడి పెట్టానన్న, 30% మా ఫ్రెండ్ పెట్టాడన్న, లాభం బాగా వస్తుందన్న, 70% లాభం నాకు రావాలని చెప్పి వాడు బలవంతంగా నా చేత రాజీనామా సంతకం పెట్టించేశాడన్న, నా ప్రాఫిట్ రాకుండా చేసేసాడన్న. బలవంతంగా సంతకాలు పెట్టించడం, బలవంతంగా ఆస్తి రాయించుకోవడం, తండ్రి చచ్చిపోతూ ఉంటే చచ్చిపోయే తండ్రి చేత వేలు ముద్రలు బలవంతంగా పెట్టించుకున్న వాళ్ళు లేరంటారా? ఎంతమంది అండి బలవంతంగా వేలు ముద్రలు పెట్టించుకునేవాళ్ళు, బలవంతంగా ఆస్తిని కాజేసేటటువంటి వారు ఎంతమంది లేరు? ఇళ్లల్లో పాపం పని మనుషులు అప్పటికే శరీరం అంతా హోనమైపోయి ఇక ఓపిక లేక ఒక మూల కూర్చుందామంటే కూర్చోనివ్వకుండా బలవంతంగా పనులు చేయించేవాళ్ళు ఎంతమంది లేరండి? ఓపిక లేకపోయినా సరే బలవంతంగా పనులు చేయిస్తున్నారు, ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఉద్యోగం కావాలా, ప్రమోషన్ కావాలా, అయితే నా కోరిక తీర్చో అని బలవంతం చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఎటు చూసినా ఎక్కడ చూసినా ఈరోజు బలత్కారం పెరిగిపోతుందండి. ముసలావిడి తల వంచి చెప్తుంది, అయ్యా నా స్థలాన్ని, నా ఇంటి స్థలాన్ని బలవంతంగా ఒకడు కాజేసేసాడయ్యా, నాకు గూడు లేకుండా చేశాడయ్యా, నాకు దిక్కు లేదని, నా వెంట ఎవరూ లేదని లేరని నా స్థలాన్ని కాజేసేసాడయ్యా బలవంతంగా. ఏమి దుర్మార్గం అండి ఇది! బలవంతము చేసేవాడికి పేదవాడని చెప్పి, దీనుడని చెప్పి, హీనుడని చెప్పి లేదే. స్థలము ఖాళీగా కనిపిస్తే చాలు, బలవంతంగా దాన్ని స్వాధీనపరచుకోవడం, బలవంతంగా దాన్ని అక్రమముగా అర్జించటం. ఈరోజు అటువంటి భయంకరమైన పరిస్థితి కాదంటారా? బలవంతము. ఆనాడు భూమిని దేవుడు చూసినప్పుడట మనం చూస్తున్నాం, భూమి బలత్కారముతో నిండిపోయి ఉందట, అంతేకాకుండా చెడిపోయి ఉందట, మనుషులందరూ కూడా అలాగే ఉన్నారట. దేవుడు చూసి తట్టుకోలేకపోయాడట. వయలెన్స్, ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏమిటి తెలుసా? వయలెన్స్, బలత్కారం. మాకు తెలిసిన బంధువు అని చెప్పి మా ఇంట్లోకి రెంట్కి రానిచ్చామండి, రెంట్కి ఉండనిచ్చామండి, మంచోడు కదా అని చెప్పి రెంట్కి ఉండనిస్తే అతడు మాకు మా ఇంటికి సంబంధించిన పేపర్లు ఏ విధంగా మరి జిరాక్స్ కాపీ సంపాదించాడో తెలియదు, ఏం చేశాడో తెలియదండి, ఇప్పుడు ఆ ఇల్లు నాదంటున్నాడండి. అదేంటయ్యా నీదేమిటయ్యా, నాది కదా ఇల్లు. బలవంతంగా పేపర్లు మార్చి పడేశాడయ్యా. ఇప్పుడు మమ్మల్ని పొమ్మంటున్నాడయ్యా మా ఇంట్లో నుంచి, మా బిల్డింగ్లో నుంచి. ఎంత దారుణం అండి! అన్యాయంగా సంపాదించేవాళ్ళు, అక్రమముగా సంపాదించేవాళ్ళు, బలత్కారంతో సంపాదించేవాళ్ళు ఈ రోజుల్లో లేరంటారా? ఉన్నారండి. అందుకే బైబిల్ ఈ మాట ఉందండి, ఏమిటో తెలుసా? మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చు దినమున నోవహు దినములు ఎలా ఉన్నాయో, లోతు దినములలో ఏం జరిగిందో అదే ఈ భూమి మీద జరుగుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, రోజు రోజుకు బలత్కారం పెరిగిపోతుంది, చెడుతనము పెరిగిపోతుంది. నా జీవితం అంతా బలత్కారమే, బలవంతంగా నేను అనుకున్నది నేను చేస్తాను, బలవంతంగా నేను కోరుకున్నది
నేను జరిగిస్తాను. అయ్యో, ఇది నీకు బహు అసహ్యకరమైన జీవితం. అట్టి జీవితం ఎవరైనా జీవిస్తుంటే, నాయన, వారు తమ తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరుతున్నట్లయితే మన్నించండి. మీరు ఆశించినట్టుగా జీవించుటకు మాకు కృపనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.